కాబట్టి ఇప్పుడు 5వ సంవత్సరంలోనే శంకరాచార్యుల వారికి జరిగినటువంటి ఉపనయనం కామ్యోపనయనం కాబట్టి ఇప్పుడు 5వ సంవత్సరంలోనే ఆయన గురుకులానికి వెళ్లిపోయారు వెళ్లిపోయి అక్కడ వేదం చదువుకుంటున్నారు వేదం చదువుకుంటున్నటువంటి విద్యార్థిగా ఉన్న పిల్లవాడికి ఒక నియమం ఉంటుంది అంతేవాసి అని పిలుస్తారు అంతేవాసి అంటే గురువుగారి మనసులో శిష్యుడు ఉండాలి శిష్యుడి మనసులో గురువుగారు ఉండాలి ఇది అంతేవాసిత్వం గురు శిష్యులు బాహ్యంలో పైకి ఇద్దరుగా కనపడతారు కానీ ఎప్పుడూ గురువుగారి మనసులో శిష్యుడి గురించి ఆరాటం ఉంటుంది శిష్యుడి మనసులో ఎప్పుడూ గురువుగారు చెప్పినటువంటి పని చేయాలి గురువుగారి అనుగ్రహాన్ని పొందాలనేటటువంటి ఆతృత ఉంటుంది ఒకరి యందు ఒకరు ప్రవేశించి జీవించగలిగితే అంతేవాసిత్వం అంటారు ఈ అంతేవాసిత్వం రావడం కోసమని గురుకులానికి పంపించి గురుపత్ని చేతి అన్నం తినిపిస్తారు ఏ అమ్మ ఆ బిడ్డరికి అన్నం పెడితే చాలా గొప్ప విషయమే అమ్మ చేతి అన్నం అమృతమే కానీ ఒక్క ఇబ్బంది ఉంటుంది ఆరుగురు పిల్లల్ని తన పిల్లడితో కలిపి ఇంకొక ఐదుగురు పిల్లల్ని తెచ్చి ఒక అమ్మని అన్నం పెట్టమంటే ఎంత కాదన్నా తన పిల్లడికి పెట్టేటటువంటి విధానంలో ఉన్నంత ఔదార్యం మిగిలిన ఐదుగురి పట్ల చూపించగలదా అంటే మనం చెప్పలేం ఉన్న పరిమితమైన పదార్థాన్ని తన పిల్లడితో పాటు ఇంకొక ఐదుగురు పిల్లలకి పంచి ఇమ్మంటే ఆ తల్లి అందరికీ సమానంగా పెట్టగలదు అని చెప్పడం కష్టమే కాబట్టి గురుపత్నికి అలా ఉండదు గురుపత్ని శిష్యులందరికీ తల్లి భిక్ష చేసి తీసుకొచ్చిన పదార్థాన్ని అందరినీ తన బిడ్డలుగా భావించి సమానంగా పంచిపెడుతుంది కాబట్టి తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు ఎలా పెరుగుతారో అలాగే గురుకుల వాసంలో ఉండేటటువంటి విద్యార్థులందరూ పెరుగుతారు అహంకారం పోవడం కోసమని భిక్షాటన చేసి బ్రహ్మచారి అయినటువంటి శిష్యుడు అన్నాన్ని తీసుకొస్తే ఆ అన్నాన్ని గురుకులంలో ఆ ఉన్నటువంటి గురువు గురుపత్ని విద్యార్థులందరికీ పంచి ఇస్తారు కాబట్టి శంకరాచార్యుల వారు కూడా ఉపనయనమైపోయి వేదాభ్యాసం చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా భిక్షాటనానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు కాకతాళీయంగా ఆయన వెళ్ళినటువంటి రోజు ద్వాదశి తిథి ద్వాదశి పారణకి సంబంధించిన తిథి ప్రతిరోజు వెడతారు కానీ కనకధారా స్తవం చేసినటువంటి రోజు ద్వాదశి ఏకాదశి నాడు ఉపవాసం ఎంత గొప్పదో ద్వాదశి నాడు అంత తొందరగా పారణ చేయడం అంత గొప్పది రోజు ఒంటి గంటకి తినేవాడు ఒంటి గంటకు భోజనం చెయ్యాలని లేదు సూర్యోదయం అయిపోగానే ఎంత తొందరగా ఉపవాస దీక్ష విరమణ చేస్తే అంత మంచిది ద్వాదశి నాడు కాబట్టి ఇప్పుడు ద్వాదశి నాడు భిక్ష కోసమని ఆయన ఒక బ్రాహ్మణుడి ఇంటి ముందుకెళ్ళారు ఇంటి ముందుకెళ్లి నిలబడ్డారు ఇది గమ్మత్తేమిటంటే శంకరాచార్యుల వారు నిజంగా భిక్షాటనానికి వెళ్లారా శంకరాచార్యుల వారు ఆ బ్రాహ్మణ కుటుంబానికి సమస్త జాతికి అనుగ్రహ భిక్ష పెట్టడానికి వెళ్లారా పైకి శంకరులు బాలశంకరులుగా బ్రహ్మచారిగా భిక్ష కోసం వెళ్లినట్టు కనపడుతుంది కారణజన్ములైన శంకరులు ఈ జాతి మొత్తానికి ఒక అనుగ్రహ భిక్ష పెట్టాలనుకున్నారు ఆయన బ్రహ్మచారిగా చేస్తున్న స్తోత్రం ఆయన నోటి వెంట రాబోతోంది కాబట్టి ఇప్పుడు ఆయన ఒక బ్రాహ్మణిని అడ్డు పెట్టారు శంకరుల జీవితంలో ఇలాంటి చమత్కారంతో కూడిన సన్నివేశాలున్నాయి కాశీపట్టణంలో డుక్రుంకరణి సూత్రములను వెల్లివేస్తున్న ఒక బ్రాహ్మణుణ్ణి అడ్డుపెట్టి ఆయన మోహముద్గరాన్ని ఇచ్చారు భజగోవిందాన్ని అలా ఇవాళ ఒక దరిద్రుడైనటువంటి బ్రాహ్మణుడి ఇంటి ముందుకెళ్లి నిలబడ్డారు ఆ సమయంలో ఇంటి యజమాని లేడు ఎందుకంటే ఆ కుటుంబం ఉంచవృత్తిలో ఉంది అని రాశారు పెద్దలు ఉంచవృత్తి అంటే గురుకులంలో ఉండి కులపతిగా ఉండి లేదా తాను ఒక గురువుగా ఉండి తన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులందరికీ సాహిత్యము మంత్రము కాకుండా సంగీతము కానీ సామవేదం లాంటి పాఠం కానీ చెప్పేటటువంటి గురువు మధ్యాహ్న వేళలో తన శిష్యులతో కలిసి కొన్ని వీధులలోకి వెళ్లి భిక్షాటనం చేస్తారు అది కూడా ఉంచవృత్తిలో అంతర్భాగం త్యాగరాజస్వామి అలా వెళ్లేవారు కాదు బ్రాహ్మణ కుటుంబాల్లో పూర్వం ఒక మర్యాద ఉండేది తన జీవితాన్ని తాను పోషించుకోవడానికి ఏ సమర్థత లేకుండా ఉండిపోయిన బ్రాహ్మణులు ఉండిపోతే అటువంటి వారు బతకడం కోసమని రైతు తాను పండించినటువంటి పంటని అంతటినీ కూడా ఇంటికి తీసుకెళ్లకుండా మట్టిలో పడిపోయినటువంటి ధాన్యాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయేవారు
అలా మట్టిలో పడి ఉండిపోయినటువంటి ధాన్యాన్ని ఏరి తెచ్చుకుని వండుకునేటటువంటి లక్షణం ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని ఉంచు వృత్తిలో ఉన్న బ్రాహ్మణులు అని పిలిచారు. శంకరాచార్యుల వారి కాలంలో బాలశంకరులు వెళ్లి భిక్షాటన కోసం ఏ ఇంటి ముందు నిలబడ్డారో ఆ ఇంటి యజమాని అయినటువంటి బ్రాహ్మణుడు పొలాలలోనూ చెట్ల కింద నేల మీద పడిపోయినటువంటి వాటిని మాత్రమే ఏరుకుని జీవితాన్ని గడిపేటటువంటి లక్షణమున్న ఉంచు వృత్తిలో ఉన్నవాడు. అందుకే ఆయన చెట్టుకి కాసింది కూడా కోసి తెచ్చి ఇంట్లో పెట్టినట్టు లేదు. చెట్టు నుంచి కింద ఏది పడిందో దాన్ని మాత్రమే తెచ్చుకునేవాడు. అందుకని ఇప్పుడు ఆయన ఇంటిలో తినడానికి ఏం లేదు. ద్వాదశి పాలన చెయ్యాలి అంటే ఉపవాసాన్ని విరమణ చెయ్యాలి. ఉపవాసం విరమణ చెయ్యడం అంటే ఏదైనా తినాలి. ఏదైనా తినాలి అంటే ఇంట్లో ఉన్నవాడైతే తింటాడు, ఇంట్లో ఉన్నవాడు కాదు ఆ బ్రాహ్మణుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏరి తెచ్చుకోవాలి గింజలు. ఎంత తొందరగా ఏరి తెచ్చుకుని వండుకుని తింటే అంత తొందరగా నిన్న చేసిన ఏకాదశి ఉపవాసం ఫలిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన తెల్లవారగానే ఉంచు వృత్తిలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నవాడంటే ఇంకా ఆయన తిరిగి రాలేదు. అంటే ఆయనకి ఆయన భార్యకి ఉపవాస దీక్ష విరమణ చెయ్యడానికి కావలసినన్ని గింజలు కూడా అప్పటికి ఆయనకి దొరకలేదు. అంటే ఎంత దరిద్రం అనుభవిస్తున్నవాడో మీరు ఆలోచించవచ్చు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నది బ్రాహ్మణి ఉన్నది, అంటే ఆ బ్రాహ్మణుని యొక్క భార్య ఉన్నది. బాలశంకరులు ఆ ఇంటి ముందుకు వెళ్లి నిలబడి భవతి భిక్షాం దేహి అన్నారు. అసలు గృహస్థాశ్రమంలో ఉండడం ఎందుకు అంటే దానికి ముందున్న ఆశ్రమాన్ని తర్వాత ఉండేటటువంటి ఆశ్రమాన్ని పోషించడానికి. ఒక బ్రహ్మచారి ఇంటికొచ్చినా ఒక సన్యాసి ఇంటికొచ్చినా భిక్ష పెట్టడానికే గృహస్థు ఉంటాడు. సన్యాసి బ్రహ్మచారి గృహస్థు మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఒక బ్రహ్మచారి మహాతేజోమూర్తి తన ఇంటి ముందుకొచ్చి నిలబడి భవతి భిక్షాం దేహి అని అడిగాడు. ఇప్పుడు తన ప్రధాన ధర్మం ఏమిటి అంటే ఇంట్లోంచి ఏదో ఒకటి తెచ్చి బ్రహ్మచారి యొక్క భిక్షాపాత్రలో వెయ్యాలి. పాత్రత కలిగినటువంటి వాడు దొరకడం ఆ గృహస్థు యొక్క అదృష్టం. అన్ని వేళలు అలా దొరకమంటే దొరకరు. రామాయణంలో అయోధ్యకాండలో విశ్వామిత్రుడు వస్తే దశరథ మహారాజు గారు ఇదే మాట అంటాడు, నా అదృష్టమయ్యా పాత్రత కలిగిన వాడి వచ్చావు, ఇవాళ నీకేమిమ్మంటావు చెప్పు నేను ఇస్తానన్నాడు. సరే రాముణ్ణి ఇవ్వమన్న తర్వాత నేను ఇవ్వలేనని ఏడ్చాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ పాత్రత కలిగినటువంటి వాడు ఇంటి ముందుకొచ్చి భిక్షకి నిలబడితే ఆ రోజున కానీ భిక్షాపాత్రలో ఏదైనా వెయ్యగలిగితే ఆ రోజు గృహస్థు యొక్క జన్మ తరించినట్టు. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించినందుకు తన ఆశ్రమం వర్ధిల్లినట్టు, తను ఎందుకు ఆ ఆశ్రమంలోకి వెళ్ళాడో ఆ ప్రయోజనాన్ని సాధించుకున్నట్టు. ఇప్పుడు ఆ బ్రాహ్మణి ఏడిచింది శంకరాచార్యుల వారిని చూసి. ఎందుకు ఏడవాలి? ఇది మీరు బాగా గుర్తుపట్టవలసి ఉంటుంది. ఆమె కఠిన మనస్కురాలు కాదు, ఇవ్వకూడదు అన్న భావన లేదు, మన దగ్గరే ఉంది ఇవ్వడానికి అని తలుపేసుకున్నది కాదు. ఇవ్వాలని తెలుసు, ఇవ్వాలని తెలిసి ఇవ్వలేని తన దైన్యానికి ఇచ్చింది. ఇటువంటి బాలబ్రహ్మచారి, ఇటువంటి బ్రహ్మచారి ఇంతటి తేజోమూర్తి తన ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఇవాళ తన జన్మ జన్మాంతర సుకృతంగా పాత్రత కలిగినటువంటి ఒక వ్యక్తి ఇంటి ముందుకు వచ్చి చెయ్యి చాపాడు. అదృష్టం తన తలుపు తట్టింది. ఇప్పుడు ఆ పాత్రలో ఏదైనా వెయ్యగలిగిందా, ఆయన చేతిలో అన్నం పెట్టగలిగిందా, ఆమె అదృష్టమే. పోనీ ఇంకేమైనా వెయ్యొచ్చా? అన్నం లేదండి ఇంట్లో, ఓ పప్పు లేదు ఉప్పు లేదు, అందుకని చెప్పి పట్టుకెళ్లి ఏదో ఇంట్లో ఉన్న ఓ బంగారు గొలుసో ఏదో వెయ్యొచ్చా? బ్రహ్మచారి ఎందుకు పుచ్చుకుంటాడు? గుడుగో జన్నిదమో కమండలయు నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల అశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగుల్ మేరయ త్రోవకిచ్చుటదే బ్రహ్మాండంబు నాపాలికిందంటాడు.